ఒక ఆశ, ఆశయం, అభిలాష, అభివృద్ధి వీటిలో దేనికి విఘాతం కలిగినా విప్లవం ఉద్భవిస్తుందని చరిత్ర చెబుతుంది. ఇలాంటి చరిత్రను బహుశా మన హిందూపురం సృష్టించబోతోందా? హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రతి పౌరుడి కళ నిజం కాబోతుందా? పార్టీలకు అతీతంగా సంఘటితమై పూరించే ఈ సమర శంఖం భవిష్య తరాలకు బంగారు బాట వేయనుందా? కాలమే సమాధానం చెప్పాలి. మానవ ప్రయత్నం మాత్రం అలుపెరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిద్దాం. అఖిలపక్షం హిందూపురం. అఖిలపక్ష ఆధ్వర్యంలో సమ్మె మూడో రోజుకు చేరింది. మరి ఈరోజు భారీ ఎత్తున బైకు ర్యాలీ చేపట్టారు. చెప్పండి. అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు హిందూపూర్ బంద్కి ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గమైన హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం అత్యంత విచారకరం. అనంతపురం జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రంగాను, జనాభా ప్రాతిపదికలోనూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలోనూ హిందూపురం ప్రముఖ స్థానం పొంది ఉంది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ప్రతి పార్లమెంటు స్థానం కూడా జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అందుకు భిన్నంగా నేడు కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురంను కాదని, ఇతర ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని లక్షలాది మంది నియోజకవర్గ ప్రజలు ఖండిస్తున్నారు. లక్షలాది మంది నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేసింది, నిరాశపరిచింది. గతంలో మెడికల్ కాలేజీ తరలిపోయినప్పుడు కూడా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా హిందూపురానికి సముచిత స్థానం కల్పిస్తారని భావించిన ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. కావున ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంలో భాగంగా జనవరి 29వ తేదీ శనివారం పట్టణ సంపూర్ణ బంద్కు అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునివ్వడమైనది. కావున పట్టణంలోని ప్రజలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు, మహిళా సంఘాలు, ఆర్టీసీ మరియు ఆటో యూనియన్లు, కార్మికులు, కర్షకులు, ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ మొదలైన సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పట్టణ సంపూర్ణ బంద్లో పాల్గొని హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే నినాదంతో ఉద్యమిస్తున్న అఖిలపక్షంకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్యబద్ధంగా హిందూపురం పట్టణ సంపూర్ణ బంద్ను జనవరి 29వ తేదీ శనివారం పాటించవలసిందిగా పట్టణ ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఇట్లు అఖిలపక్షం హిందూపురం. చెప్పండి. అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు హిందూపూర్ బంద్కి ప్రకటించడం పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోవడానికి మేము సిద్ధమవుతున్నాము. అఖిలపక్షంలోటువంటి అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు, విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాణిజ్య సంస్థలు, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నిరసన ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా కలగినటువంటి హిందూపూర్ జిల్లాని ఈరోజు చేయకపోవడం అనేది చాలా బాధగా ఉంది. కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరూ కూడా ఈరోజు బంద్కి సన్నద్ధమైనారు. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి హిందూపూర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం హిందూపూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నది తెలియజేసుకుంటా. ఖచ్చితంగా రోజు మీరు ఏదో ఒక కార్యక్రమం చేసి ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారని విన్నాం. అది నిజమేనండి? అవునండి. సోమవారం కూడా మన హిందూపురంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కొంతమంది రాజీనామా చేసే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా హిందూపురం పట్ల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మద్దతుతో వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో మేము రాజీనామా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అందరినీ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు డిమాండ్ చేసే కార్యక్రమం కూడా ఈ అఖిలపక్షం చేపడుతుందని తెలియజేసుకుంటాం. ఇందులో కొసమెరపు ఏమిటంటే, హిందూపురం మున్సిపల్ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల యొక్క నేతృత్వంలో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలక మండలి సభ్యులు ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, సదరు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా హిందూపురంను జిల్లాగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషిస్తామని పునరుద్ఘాటించారు. చేస్తూ సత్యసాయి జిల్లా అని పెట్టుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు కేంద్రం అనేది ఇక్కడ ఉండాలని కోరుతా ఉన్నాము. సో మా అందరి యొక్క మనోభావాలు, మేమందరం హిందూపురంలో ఉండే వాళ్ళమే. వీఆర్ నాట్ నాన్ లోకల్, వీఆర్ లోకల్. మాకు కావాలి.
దురభిప్రాయం పెట్టుకోవద్దని హిందూ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. దేనికైనా సిద్ధమే. హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండడానికి ఏ కార్యాచరణకైనా దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మేము అతి తొందరలో మా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి మా హిందూపురం యొక్క స్వభావాన్ని అందరి యొక్క మనోభావాలను తెలియజేసి ప్రకటించాలని మేము కావున ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంలో భాగంగా జనవరి 29వ తేదీ శనివారం పట్టణ సంపూర్ణ బంద్కు అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునివ్వడమైనది. కావున పట్టణంలోని ప్రజలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు, మహిళా సంఘాలు, ఆర్టీసీ మరియు ఆటో యూనియన్లు, కార్మికులు, కర్షకులు, ప్రైవేటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, అంగన్వాడీ మొదలైన సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పట్టణ సంపూర్ణ బంద్లో పాల్గొని హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే నినాదంతో ఉద్యమిస్తున్న అఖిలపక్షంకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్య బద్ధంగా హిందూపురం పట్టణ సంపూర్ణ బంద్ను జనవరి 29వ తేదీ శనివారం పాటించవలసిందిగా పట్టణ ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఇట్లు అఖిలపక్షం హిందూపురం చూస్తున్నా కదండి. సో దిస్ ఇస్ డానియల్ సైనింగ్ ఆఫ్ హిందూపురం. థ్యాంక్ యూ.